నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రఘురామ్ కృష్ణరాజు గారు వైసీపీ ఎంపీ రాజ్యసభ విజయసాయిరెడ్డి గారు వీళ్ళిద్దరి మధ్య కదంటే, అసలు యాక్చువల్గా రఘురామ్ కృష్ణరాజు గారు మొత్తం వైసీపీ నేతలందరి మధ్యలో కూడా పోరాటం అనేది కొనసాగుతూనే ఉంది. సో పరస్పరం అటు కేంద్రానికి లేఖలు రాసుకుంటున్నారు, ఫిర్యాదులు చేస్తూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ స్పెషల్ స్టోరీ తీసుకోవడం జరిగింది. ఏమిటంటే, ముందుగా రఘురామ్ కృష్ణరాజు గారికి సంబంధించి, రఘురామ్ కృష్ణరాజు గారిని దేశం వెళ్లకుండా ఆపాలి, దేశం వెళ్లకుండా విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకోవాలి అంటూ నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఆయన చేసినటువంటి హవాలా వ్యాపారాలు ఏమిటి, హవాలా మార్గంలో డబ్బులు తేవడాలు ఇవన్నీ ఏమిటి అంటూ అనేక రకాలుగా ఏవో ఆధారాలు ఇచ్చామన్నారు, కానీ ఏమి బయట పెట్టలేదు. పెట్టనటువంటి ఆధారాలు అంటే ఏంటి అనేది అందరికీ తెలుసు. కాబట్టి సరే ఇచ్చారు, విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకోవాలి అని కోరారు. రఘురామ్ కృష్ణరాజుకి TV5 ఛానల్ చైర్మన్ నాయుడికి మధ్య 11 కోట్ల విలువైన ఆర్థిక లావాదేవీలు జరిగాయని వాళ్ళు ఫిర్యాదులు చేశారు. రఘురామును నాయుడిని అదుపులోకి తీసుకుని విచారించాలని, దీని మీద ఫెమా కింద కేసు నమోదు చేయాలని, అక్రమ నగదు చెలామణి చట్టం వర్తింపజేయాలని పేర్కొన్నారు. అంతేకాకుండా తమ ఆరోపణలకి తగిన సాక్ష్యాధారాలను కూడా వైసీపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇటు పంపించారుట. ఇది అక్కడికైతే దీని మీద రఘురామ కృష్ణరాజు గారు కూడా స్పందించారు. ఏమని, నా మీద ప్రధానమంత్రికి లేఖ రాశారు, ఏదో అవకతవకలకి పాల్పడిపోయానని, అలాగే ఏదో నాకు నాయుడు గారికి మధ్య 2016లో జరిగినటువంటి విషయాలు ఇవి అంటే ఏదో చెప్పుకుంటూ వచ్చారు. మొత్తానికి వీళ్ళు లేఖ రాశారు కాబట్టి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చినవన్నీ ఫ్యాబ్రికేటెడ్ అయ్యి ఉండొచ్చేమో, కానీ నా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. A2 సహకారంతోనే ఈ అవకతవకలు అనేవి జరిగాయి. A2 స్థాపించిన కొన్ని సూట్ కేసు కంపెనీలతో A1 ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో రాష్ట్రపతి ప్రధానమంత్రికి లేఖలో సవివరంగా తెలియజేశాను. సాయిరెడ్డి, నా పైన నువ్వు అందరికీ లేఖలు రాసావు కదా, ట్విట్టర్లో కూడా పెట్టావు కదా, ఇప్పుడు నీ క్విడ్ ప్రోకో భాగోతో నేను అందరికీ వివరిస్తా. నువ్వు చార్టర్డ్ అకౌంట్గా ఉన్నప్పుడు నువ్వు ప్రారంభించిన సూట్ కేసు కంపెనీల భాగోతం కూడా ఆ లేఖలో రాశాను. నీ మీద నీ సహచర నిందితోడు జగన్ పైన చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో కోరానంటూ ఆయన నిన్న మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా దీని మీద చర్చ జరుగుతోంది. ఓకే, ఇక్కడ ఎవరిది ఏంటి అని తీసుకున్నప్పుడు, ఇటీవల కాలంలో ఈ ఫెమా కింద కేసు బుక్ చేయాలి, రఘురామ కృష్ణరాజు 11 కోట్ల రూపాయలు TV5 ఎండి నాయుడు తోటి, చైర్మన్ నాయుడు తోటి అక్రమ లావాదేవీలు చేశాడు అది ఇది అని చెప్పి వీళ్ళు ఆరోపణ చేశారు. సరే దానికి ఆధారాలు బయటపెట్టారంటే లేదు. దానికి ఎక్కడి నుంచి ఏం చెప్తున్నారు, CID సునీల్ గారు రఘురామ కృష్ణరాజు గారి ఫోన్ తీసుకున్నారు, తీసుకోవడం అంటే ఈ ఇంట్రాగేషన్ అప్పుడు తీసుకున్నారు, నా ప్రాణరక్షణ కోసం నేను వాళ్ళకు ఓపెన్ చేసి ఇచ్చాను, ఆ తర్వాత దాన్ని చాలా రకాలుగా వాడారు అంటూ ఇవాళ ప్రెస్ మీట్లో రఘురామ కృష్ణరాజు గారు చెప్పడం జరిగింది. ఆయన రాజుగారు అండ్ ఏమన్నారంటే, ఇంకా మాట్లాడుతూ చాలా చాలా కఠినమైనటువంటి పదజాలంతో ఆయన మాట్లాడారు. తస్కరించినటువంటి నా ఫోన్ నుంచి, అంటే దొంగతనం చేసిన నా ఫోన్ నుంచి ఏపీ సిఐడి ADG సునీల్ కుమార్ ఏవో మెసేజ్లు క్రియేట్ చేశాడు, దాన్ని పట్టుకొని వీళ్ళు నా మీద ఈ లేఖలు రాశారు తప్ప ఎక్కడుంది ఏంటి అనేది తెలియదు. వీళ్ళ మీద ఆల్రెడీ ఢిల్లీ పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, నా ఫోన్ ఇలా చేశారు, నా నెంబర్ నుంచి ఇలా చేస్తారని ఆల్రెడీ పివి రమేష్ గారు నన్ను హెచ్చరించారు, ఈ నెంబర్ నుంచి మెసేజ్లు వస్తున్నాయని ఆ రోజే కంప్లైంట్ ఇచ్చాను, దానికి సంబంధించి ఇంకా మనకి వివరాలు రావాలి, అలాగే 420 చట్టం కింద వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంటే కూడా నేను స్పష్టంగా ఆధారాలతో నేను ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, హోంశాఖకి అందరికీ లేఖలు రాస్తాను అని చెప్పారు. అలాగే ఇంకొక పాయింట్ మాట్లాడుతూ, అసలు విదేశాలకి పారిపోవాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది, ఎవరి మీద కేసులు ఉన్నాయి, ఎవరి కేసుల తీవ్రత ఎంత ఉంది, ఎవరు ఆర్థిక ఉగ్రవాదులుగా పేరు పొందారు, ఎవరు జైల్లో ఉండొచ్చారంటే అనే విషయాలు చెప్పారు. దాని మీద సోషల్ మీడియాలో కూడా ఒక అర్థవంతమైన చర్చ జరుగుతుంది. విజయసాయిరెడ్డి గారు అన్నది ఏంటనేది చూద్దాం. విజయసాయిరెడ్డి గారు ఏమన్నారు, రఘురామ కృష్ణరాజు విదేశాలకు పారిపోకుండా చూడాలి అని. రఘురామ కృష్ణరాజు గారి మీద ఉన్నటువంటి కేసులు ఏంటి, CBI వాళ్ళు పెట్టారు, అది కూడా బ్యాంకర్స్ కన్సార్షియం వాళ్ళు మాకు ఇలాగా అప్పులు ఇచ్చాము, మాకు రికవరీ అవ్వలేదు అని చెప్పి చెప్పారు. దీనికి రఘురామ కృష్ణరాజు గారు ఏం చెప్పారు, అయ్యా NCLT దగ్గర జరుగుతూ ఉంది, అలాగే తమిళనాడు ప్రభుత్వం నుంచి దాదాపు 800 కోట్ల పైసలకి అమౌంట్ అనేది రావాల్సింది ఉంది, దీనికి సంబంధించి మీరు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు బ్యాంకర్స్, నాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తే, బ్యాంకర్లని మరి ఏం చేశారు మేనేజ్ చేశారు ఏంటో తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత మాత్రమే సమ్ బ్యాంక్స్ ఈయన మీద కేసులు పెట్టడం ఇవన్నీ చేశారని రఘురామ కృష్ణరాజు గారు అప్పట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, అది ఒకటి.
సో ఈయన దేశం విడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా రఘురామకృష్ణదాస్ గారు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ లేవు అన్నది స్పష్టం. దేశం అంత విడిచిపెట్టిపోయేంత ఆర్థిక నేరాలు ఈయన చేశారు అన్నదానికి ఎక్కడ ఆధారాలు కూడా లేవు. తర్వాత బీజేపీ నేతలందరితోటి కూడా చాలా సన్నిహితంగా ఉంటారు రఘురామకృష్ణరాజు గారు, కేంద్ర పెద్దలతోటి. అలాగే రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆయన ఇప్పటి నుంచి కాదు వ్యాపారాలు చేసేది, ఎప్పుడో కొన్ని దశాబ్దాల నుంచి వ్యాపారాలు చేస్తున్నారు. చేస్తూ ఉన్నప్పుడు ఈయన ఫ్రాడ్ చేసి ఉంటారు ఆర్థికంగా అన్నదానికి ఈ రోజు దాకా కూడా ఎక్కడ ఏ ఒక్క చోట కూడా రాలేదు. కేవలం ఈ బ్యాంకులకు సంబంధించి మాత్రమే హైలైట్ అయింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ బెయిల్ రద్దు పిటిషన్లో వేసినటువంటి కౌంటర్లో కూడా చెప్పారు, రఘురామకృష్ణదాస్ గారు రాజకీయ వెండేటాతోటే ఇలా కేసు వేశారు, రాజకీయ కక్షలతో వేశారు, ఒక దురభిప్రాయంతో దురుద్దేశంతో కేసు వేశారు అని చెప్పి 98 పేజీల కౌంటర్ ఇచ్చి ఆ కౌంటర్లో 28వ పేజీలో ఒకటి, 83వ పేజీలోనే 88వ పేజీలోనే ఇంకొకటి చెప్తూ రఘురామకృష్ణరాజు మీద సిబిఐ కేసులు ఉన్నాయని 23లో చెప్పారు. చివరాఖరికి వచ్చేసరికి తమిళనాడు గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన పే చేయలేదు, అక్కడి నుంచి ఎన్సిఎల్టీకి వెళ్ళారు మధ్యలో మీడియేషన్ కోసం. కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంటుంది ఈ ప్రాజెక్టులకి కంపెనీలకు సంబంధించి అని చెప్పి అందరూ మెన్షన్ చేశారు. అంటే క్లీన్ చిట్ జగన్మోహన్ రెడ్డి గారి కౌంటర్ ఇచ్చింది దీనికి, నేను కొత్తగా చెప్పేదేం లేదు. అది ఒకటైతే ఇప్పుడు విదేశాలకి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం అగత్యం ఎవరికి ఉంది అన్న ఆలోచన ఒకటి చాలామంది చేస్తున్నటువంటిది. విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో అక్యూజ్డ్ 2A2గా ఉన్నారు, 14 నెలల పాటు జైలు శిక్ష అనుభవించి వచ్చారు. అది కూడా సగమే, సగం జైలు శిక్ష అని అల్దాన్ని. ఓకే, సో ఇప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నారు, కండిషనల్ బెయిల్ మీద ఉన్నారు. కండిషనల్ బెయిల్ మీద ఉండి ఆయన పాస్పోర్ట్ సిబిఐ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు సీజ్ చేశారు, బయటికి వెళ్ళడానికి వీల్లేదన్నారు. ఒకవేళ వెళ్ళేటట్టయితే నిబంధన ఉల్లంఘన అవుతుంది అని చెప్పి క్లియర్గా చెప్పారు. రెండోది, ఈయన వెళ్ళకపోవడానికే మంచిది అని ఇన్నాళ్ళు ఆలోచించారు. ఎందుకంటే నిమ్మగడ్డ ప్రసాద్ని సెర్బియా పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళు ఎంపీని కేంద్రాన్ని పంపించి అయ్యా మా వాళ్ళని రక్షించండి కాపాడండి అని చెప్పి గగ్గోలు పెట్టారు. అలాగే ఇప్పుడు విజయసాయి రెడ్డి వెళ్తే అక్కడ కంపెనీ వాళ్ళు, ఎందుకంటే ఈయన అడిగారు సిబిఐ వాళ్ళకి పిటిషన్ పెట్టుకున్నారు, అయ్యా నాకు పాస్పోర్ట్ ఇప్పించండి అలాగే పర్మిషన్ ఇవ్వండి నేను విదేశాలకు వెళ్ళి రావడానికి అని. అంటే ఇక్కడ విదేశాలకి వెళ్ళాలి అనుకున్న ఆలోచన ఎవరికి? విజయసాయి రెడ్డి గారికి ఉంది. ఆయన ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో నిందితుడు. నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి నాకు దుబాయ్ వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి, ఇండోనేషియా వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడగడం అంటే దాన్ని ఎలా తీసుకోవాలని రఘురామకృష్ణరాజు గారు అడుగుతున్నారు, ప్రజలు కూడా అడుగుతున్నారు. అంటే ఎవరు పారిపోవడానికి ఇక్కడ ఆస్కారం ఎక్కువగా ఉంది, రాజుగారా విజయసాయి రెడ్డి గారా? ఎవరి ఆస్తులు ఎంత, ఎవరి లబ్ధి ఏ విధంగా చేకూరింది, ఎవరు ఎంతెంత అవినీతి చేశారు అన్నది ప్రాతిపదిక ఇద్దరిని కంపేర్ చేస్తే రఘురామకృష్ణరాజు గారి మీద అవినీతి ఆరోపణలు అనేవి ఎక్కడ ఇప్పటివరకు లేవు. ఆయన ఇలా అవినీతి చేశారు, ఈ దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఇలాగ అక్రమంగా తీసుకెళ్ళిపోయారు లేదంటే ఇంకొకటి చేశారు, అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారు అనడానికి ఎప్పుడు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నారు, 6093 ఆయన ఖైదీ నెంబరు. మొత్తం 11 సిబిఐ కేసులు, 6 ఈడీ కేసులు, 7 ఈడీ కేసులు, మొత్తం 18 కేసులు దగ్గర దగ్గరగా ఆయన మీద ఛార్జ్షీట్ దాఖలు చేస్తున్నాయి. రేపు 3వ తారీఖు నుంచి రెగ్యులర్ విచారణ, ఈ ఆధారాలు సబ్మిట్ చేసిన దానికి వీటన్నిటికీ కలిపి అన్నిటి మీద కూడా అభియోగాల నమోదు చేయడానికి విచారణ కావాలి, అందరూ హాజరవ్వాల్సిందే, రెగ్యులర్గా హాజరవ్వాల్సిందే అని చెప్పి సిబిఐ కోర్టు వాళ్ళు కూడా చెప్పారు. ఇటువంటి టైంలో A2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి విదేశాలకు వెళ్తాను నేను అంటే అనుమానం ఎవరి మీదకి వస్తుంది? రాజుగారు వెళ్ళిపోతారు అన్నా, లేదు విజయసాయి రెడ్డి ఎందుకు ఈ గోలంతా నాకు ఆగస్టులో ఎలాగో ఆంధ్రప్రదేశ్లో సంక్షోభం తప్పదు కాబట్టి నేను అక్కడి నుంచి తప్పించుకుంటే నేనన్నా సేఫ్గా ఉంటానేమో అని ఏమైనా అభిప్రాయపడ్డారా అని సోషల్ మీడియాలో నెటిజన్లు చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎవరికి అవసరం ఉంది పాస్పోర్ట్ అనేది, ఎవరు విదేశాలకి వెళ్ళిపోగలరు అన్నటువంటిది చాలా చర్చనీయాంశం అవుతుంది. సో దీని మీద మీ అభిప్రాయాలు అంటే కూడా తెలియజేయండి.